ఈరోజు నెల్లూరు జేఏసి ఆధ్వర్యంలో సేవ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నిరసన చేస్తాం జరుగుతుంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ ఇదేదో అమరావతి రైతులకు సంబంధించింది అనుకుంటున్నారు. రైతులకి ఏమీ కాదు, రేపు పోయి మళ్ళీ వాళ్ళు దున్నుకొని పంటలు వేసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఉండే బిడ్డల భవిష్యత్తు అమరావతితో ముడిపడి ఉంది. ఈరోజు ఈ రాష్ట్రానికి ఎవరు ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలంటే జగన్మోహన్ ప్రభుత్వంలో అందరు కానీ భయపడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి పెట్టుబడి ఈరోజు వెనక్కి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కానీ ఈ ఉద్యమాన్ని తీవ్రతను తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కానీ ముందుకొచ్చి ఈ యొక్క అమరావతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కానీ తెలియచేస్తాం. యావత్ 5 కోట్ల మంది ఆంధ్రకు సంబంధించిన ఆత్మాభిమానం, దానికోసం 29,000 మంది 29 గ్రామాల నుంచి ఈరోజు వాళ్ళు పొలాలు ఇచ్చారు. కేవలం వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. ఈరోజు రైతులందరూ ముందుకు రావాలి. అందుకే ఈరోజు అఖిలపక్షంగా జేఏసి నిలబడ్డాం. ఒక పార్టీ కాకుండా అందరం కలిసి దీని మీద పోరాటం చేస్తున్నాం. ఎంతమంది చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మనసు మారటంలా, ఆయన మనసు ఒకటే, చంద్రబాబు నాయుడు గారి మార్కు తొడవాలని నేను చెప్తున్నా. అటువంటి మార్కులు మీరు ఎప్పటికీ తొడవలేరు. మీరు మీ మనసు వెంటనే మార్చుకోమని రాజ్యాంగ నిర్మాత మహనీయుడు ఆయన ముందు కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడిని చూసి అదే దేశ ప్రధాని చేసిన శంకుస్థాపన, దాన్ని మార్చేటటువంటి శక్తి ఎవరికి లేదు. అమరావతిని మార్చే శక్తి ఈ వైసీపీకి లేదు. అమరావతి అక్కడే ఉంటుంది, ప్రజలందరూ కూడా అక్కడే ఉన్నారు. మేమంతా కూడా కలిసి అన్ని పార్టీలు పోరాడతాం. జై అమరావతి. విఆర్సి సెంటర్లో అఖిల పక్షాలన్నీ కలిపి ఆంధ్ర రాష్ట్రానికి 6 కోట్ల ప్రజానికానికి అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, గత 3 రోజుల క్రితం అమరావతి రాజధానిలో రైతులు పడుతున్నటువంటి కష్టాలని 29 గ్రామాల ప్రజలు దాదాపుగా 33,000 ఎకరాల భూమిని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు త్యాగం చేస్తే వాళ్ళ త్యాగాల్ని, రైతుల త్యాగాల్ని అవహేళన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. ఈరోజు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో వైజాగ్లో 6,000 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే గత ఐదు నెలల్లో అదే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 16,000 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది అంటే ఏ విధంగా అవినీతికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్సైడ్ ట్రేడింగ్కి వెళ్తుందో మనందరం గమనించాల్సినటువంటి విషయం. ఈరోజు 300 యూనిట్లు దాటితేనే అమ్మ ఒడి పథకాన్ని అమ్మలకి తల్లులకి అందించలేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు చేసి ఏ విధంగా అభివృద్ధి పరచదో ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.